తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఏర కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు ఫార్టీ వన్ ఏ సిఆర్పీసీ కింద సిట్ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు బీజేపీ నేతలు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది మరోవైపు బీఎల్ సంతోష్ కూడా హైకోర్టులో వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఇక ఇదే కేసులో రిమాండ్ ఉన్న ముగ్గురు నిందితులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే ఏసీపీ కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ డిసెంబర్ తొమ్మిది వరకు రిమాండ్ పొడిగించింది దీంతో ముగ్గురు నిందితులు హైకోర్టుకు వెళ్లారు ఈ పిటిషన్ హైకోర్టు శనివారం విచారించనుంది ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడి తెలుసుకుందాం ప్రవీణ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల ఎరువు కేసుకు సంబంధించి ఇప్పటికే బిఎల్ సంతోష్ కు బీజేపీ నేత బిఎల్ సంతోష్ కు సిట్ అధికారులు ఫార్టీ వన్ ఏ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఈ నెల ఇరవై ఆరో తారీఖు లేదా ఇరవై ఎనిమిదో తారీఖు లోపు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా నోటీసులో పేర్కోవడం జరిగింది ప్రస్తుతం సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు లంచ్ మోషన్ కి సంబంధించి సీనియర్ కౌన్సిల్ మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి కూడా తన వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సిట్ ఇచ్చినటువంటి నోటీసు ఇల్లీగల్ ఫార్టీ వన్ ఏ కింద ఇవ్వడం అనేది ఇల్లీగల్ ఖచ్చితంగా ఈ నోటీసును అంటే నోటీస్ నోటీస్ ను రిజెక్ట్ చేయాలనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తున్నారు మరోవైపు సీనియర్ అడ్వకేట్ జనరల్ మాజీ అడ్వకేట్ జనరల్ అయినటువంటి దేశాయ్ ప్రకాష్ రెడ్డి కూడా తన వాదనలు వినిపిస్తున్నారు ఈ వాదనలు విన్న కోర్టు మరికొద్దిసేపట్లో ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది బిఎల్ సంతోష్కు గతంలో నోటీసులు సిట్ అధికారులు ఇచ్చినప్పటికీ కూడా తను విచారణకు హాజరు తోటి గత విచారణలో హైకోర్టు దృష్టికి సిట్ అధికారులు తీసుకెళ్లడం జరిగింది ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు తను విచారణకు హాజరు కాలేదు కాబట్టి అరెస్టుకు అరెస్ట్ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి వచ్చినప్పుడు కోర్టు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది తను ఏ పరిస్థితుల్లో విచారణకు హాజరు కాలేదో తెలియదు కాబట్టి ఒకసారి సమయం ఇచ్చి చూడండి మరొకసారి ఈ ఫార్టీ వన్ ఏ నోటీసులు మీరు ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా మరొకసారి అందజేయండి అంటూ కూడా గత విచారణలో కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది దీంతో రెండు రోజుల క్రితమే బిఎల్ సంతోష్కు తన మెయిల్ కు తర్వాత వాట్సాప్కు కూడా నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్నటువంటి బిఎల్ సంతోష్ తరపు న్యాయవాదులు ప్రస్తుతం అయితే మాత్రం లంచ్ మోషన్ వేశారు లంచ్ మోషన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాదనలు కూడా కొనసాగుతున్నాయి ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మాత్రం చూడాలి మరొక కీలకమైనటువంటి అంశం ఇప్పటివరకు వరకు ఎమ్మెల్యేల ఎర కేసులో కేవలం ముగ్గురు నిందితులు మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు తాజాగా బిఎల్ సంతోష్ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు కాబట్టి ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది